హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ప్రకృతిలో చాలా వింతలు, మిస్టరీలు దాగి ఉన్నాయి. అవి ఎందుకు అలా ఉన్నాయో ఎవరికీ అర్థం కాదు, చాలా మందికి అసలు తెలియదు కూడా. మానవుడి మేధస్సుకు పదును పెట్టే అలాంటి వింతలు ఎన్నో ఈ భూమి మీద ఉన్నాయి. అయితే మనం ఇప్పుడు ఎవ్వరూ వెళ్లడానికి సాహసం చెయ్యని ద్వీపాల గురించి తెలుసుకుందాం. అక్కడికి ఎందుకు వెళ్లరు, అక్కడేం జరిగింది, ఏం ఉంటుంది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ద్వీపాలు ఉన్నాయి. అవి రకరకాల ఆకారాలలో ఉంటాయి. అందమైన ఆ దీవులు అందమైన ఆకృతులను పోలి ఉన్నాయి. తాబేలు, కుందేలు లాంటి జంతువుల రూపాలతో పాటు కొన్ని రకరకాల వస్తువుల ఆకారాలను పోలి ఉన్నాయి. అంతేకాదు, కాలు చెయ్యి ఆకారాలే కాకుండా హృదయాకారాన్ని పోలిన ఐలాండ్లు కూడా ఉన్నాయి. అలాగే మరికొన్ని ద్వీపాలు కుందేలు, పిల్లులు, పెంగ్విన్, పాముల వంటి జంతువులకు మాత్రమే నివాస యోగ్యమైనవి కూడా ఉన్నాయి. ఇక ఇన్ని ద్వీపాలలో భయం పుట్టించేవి ఏవి, ప్రజలు వెళ్లడానికి నిషేధించిన ద్వీపాలు ఏంటో చూద్దాం. ఓలేయగావ్ లేదా రమ్రి ఐలాండ్, ఇది బర్మా దేశ సముద్ర తీరానికి చాలా దగ్గరలో ఉన్న దీవి. ఈ ద్వీపాలలో అత్యంత విషపూరిత తేళ్లు, మలేరియా వ్యాధి కారకాలైన దోమలతో పాటు నిమిషాలలో చంపేయగల పాములు, ప్రమాదకరమైన ఉప్పునీటి మొసళ్లు ఉన్నాయట. 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్ సైనిక దళాలు శత్రు సైనికుల దగ్గర నుంచి తమను తాము కాపాడుకోవడానికి ఈ ద్వీపంలో తలదాచుకున్నారు. కాని వారిలో 90% మంది తెల్లవారేలోపే చనిపోయారట. అందుకే ఈ ద్వీపం ప్రజలకు నివాసయోగ్యం కాదు, అసలు సందర్శకులు విజిట్ చేయడానికి కూడా ప్రమాదకరమైనది. అందుకే ఇక్కడికి వెళ్లడాన్ని నిషేధించారు. రునిట్ ద్వీపం. ఈ రునిట్ ద్వీపం యుఎస్ ఆధీనంలో ఉన్న చిన్న ద్వీపం. అంతేకాదు, ఇది అమెరికా ప్రయోగాలకు నిలయం. 1946 నుంచి 1962 వరకు అమెరికా ఇక్కడ 150కి పైగా న్యూక్లియర్ బాంబులను ప్రయోగించి ఎక్స్పెరిమెంట్స్ చేసింది. దాంతో ఈ ద్వీపం కలుషితమయ్యింది. ఇక్కడి గాలి కూడా విషంతో నిండిపోయి ఉంది. ఇప్పటికీ ద్వీపంలోని గాలిలో న్యూక్లియర్ రేడియేషన్ ఉన్నందువల్ల ఈ ద్వీపానికి వెళ్లటానికి ఎవరూ అనుమతించరు. పొరపాటున ఎవరైనా వెళ్లారంటే అంతే సంగతులు. దూరం నుంచి చూస్తేనే భయం పుట్టిస్తుంది పొవిగ్లియా ద్వీపం. ఇటలీలోని వెనీస్ నగరంకు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ ద్వీపం. ఈ ద్వీపానికి వెళ్లడానికి నిషేధము ఉన్నా లేకున్నా ఎవరూ అక్కడికి వెళ్లే సాహసం చెయ్యరు. ఎవరూ ధైర్యం చేసి ఈ ద్వీపానికి వెళ్లరు. కారణం, రోమ్ నగరంలో ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు ఈ వ్యాధి సోకిన వారిని పొవిగ్లియా ద్వీపానికి తరలించారు. అలా తరలించిన వారందరూ అంటే దాదాపు 2 లక్షలకు పైగా జనాలు ఆ ద్వీపంలోనే చనిపోయారు. ఆ తరువాత 100 సంవత్సరాల వరకు వెనీస్ నగరంలో ఉన్న ప్రజలలో ఎవరికైనా ఆ వ్యాధి లక్షణాలుంటే వెంటనే వారిని ఈ ద్వీపానికి తరలించేవారు. చనిపోయిన వారందరికీ ఆ ద్వీపంలోనే దహన సంస్కారాలు చేశారు. దాంతో ఆ ద్వీపం అంటే దెయ్యాల దిబ్బ అనే పేరు వచ్చేసింది. దాంతో అక్కడికి వెళ్లిన వారు కూడా బ్రతికి బట్టకట్టలేదట. అందుకే ప్రభుత్వమే ఆ ద్వీపాన్ని ఓ వ్యక్తికి అమ్మేసింది. ఐజు ద్వీపం. జపాన్ సముద్ర తీరానికి దగ్గరలో ఉన్న ఐజు ద్వీపంలో విషపూరిత గాలి ఉంటుందట. ఈ ద్వీపం క్రింద అగ్నిపర్వతం ఉండడంతో ఆ అగ్నిపర్వతం నుండి వెలువడే సల్ఫర్ గాలిలో కలుస్తూ ఉంటుందట. ఈ కారణంగానే ఈ ద్వీపంలో ఉన్న చాలా మంది ద్వీపాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు. కాని ఇంకా కొంతమంది అక్కడే ఉంటున్నారు. కాని వీరంతా ఎప్పుడూ మొహానికి మాస్కులు వేసుకునే ఉంటున్నారు. మరి అంత కష్టంగా ఉండడం ఎందుకో. గ్రూయినార్డ్ ద్వీపం. గ్రూయినార్డ్ అనేది ఒక స్కాటిష్ ద్వీపం. ఇక్కడ జనాలు ఉండడానికి అనుకూలమే అని ఎంతమంది పరిశోధకులు చెప్పినా అక్కడికి ఎవరూ వెళ్లడం లేదు. కారణం, 1942
రెండవ ప్రపంచ యుద్ధం కోసం బ్రిటిష్ వారు ఈ ద్వీపంలో ఆంథ్రాక్స్ బాంబు తయారు చేశారు. బాంబులతో పాటు ఆంథ్రాక్స్ బ్యాక్టీరియాలను ఇక్కడే పొందుపరిచారు. యుద్ధంలో ఆ బాంబులను ఉపయోగించలేదు. ఆ బాంబులన్నీ ఇప్పటికీ అక్కడే పాతిపెట్టి ఉన్నాయని చెబుతున్నారు. అందుకే ఈ ద్వీపం దగ్గరకు ఎవరూ వెళ్లే సాహసం చేయరు. ఇక ఫారల్లాన్ ద్వీపం, ఇది అమెరికా శాన్ఫ్రాన్సిస్కో నగరానికి దగ్గరలో ఉంది. ఈ ఫారల్లాన్ ద్వీపంలో 1946 నుంచి 1970 వరకు సుమారు 47,800 డ్రమ్ముల రేడియో యాక్టివ్ వేస్ట్ ను పూడ్చారు. అందువల్ల ఈ ద్వీపానికి ఎవరినీ వెళ్లనివ్వరు. చాలా ద్వీపాలు మానవ తప్పిదం వల్ల నివాస యోగ్యం కాకుండా పోయాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి.